సకాలంలో వర్షాలు కురుస్తున్న అధికారులు మాత్రం సరైన సమయానికి విత్తనాలు ఇవ్వడం లేదని కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలో పప్పుసెనగ రైతులు రోడ్డెక్కారు. ప్రధాన రహదారి అయినటువంటి బళ్ళారి కర్నూలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దాదాపుగా 2 గంటల పాటు రోడ్డుపై బైఠాయించడంతో వాహనదారులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. వెంటనే స్పందించిన ఎస్ఐ బాలగణేష్ రైతులకు నచ్చజెప్పి అధికారులతో మాట్లాడుతానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతులకు సబ్సిడీ విత్తనాలు, రైతులకు పప్పు శనగ విత్తనాలు, సబ్సిడీ ద్వారా రైతులకు పప్పు శనగ విత్తనాలు ఇవ్వాలి. రైతులకు విత్తనాలు వెంటనే ఇవ్వాలి. రైతులకు విత్తనాలు వెంటనే ఇవ్వాలి. రైతులకు విత్తనాలు వెంటనే ఇవ్వాలి. ఇవ్వాలి. రైతులకు విత్తనాలు వెంటనే ఇవ్వాలి. సకాలంలో పప్పు శనగ విత్తనాలు వెంటనే ఇవ్వాలి. సకాలంలో పప్పు శనగ విత్తనాలు వెంటనే ఇవ్వాలి. సకాలంలో పప్పు శనగ విత్తనాలు రైతులకు ఇవ్వాలి. పప్పు శనగ విత్తనాలు ఇవ్వాలి. పప్పు శనగ విత్తనాలు వెంటనే ఇవ్వాలి. పప్పు శనగ విత్తనాలు వెంటనే ఏ ఊరు రైతు కేంద్రంలో ఆ ఊరు వేస్తారు. అది ఒకటే. వీళ్ళు ఏమన్నారంటే వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ వెళ్ళిపోతున్నాయి. లాస్ట్ ఇయర్ ఏవో గారు మీరు చెప్పేది కరెక్టే. వీళ్ళు వర్షం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి అంతా ఇచ్చేసినారు. సెప్టెంబర్లోనే ఇచ్చేసినారు, రైతులు వేస్తున్నారు. ఈ ఇయర్ అక్టోబర్ కూడా వస్తుంది రేపటి నుంచి. ఇంతవరకు సప్లై కాలేదు. బయట ఏమో ఎక్కువ రేట్లు ఉన్నాయి. దళారులు అది అమ్మి రైతులు నష్టపోయేదానికి ఉంది. మాకు ఎంత తొందర వేస్తే అంత రైతులు అంత ఉపయోగపడుతుంది. వాళ్ళు వర్షం వీళ్ళు 2 వీక్స్ నుంచి చెప్తున్నారు. ఆస్తులు